ఇప్పుడు హైదరాబాద్ సిటీలో లేకపోతే హెచ్ఎండిఏ రీజియన్లో ఈరోజు ఒక హౌస్ ఓన్ చేయటం అంటే అది చాలా పెద్ద ప్రాసెస్ అయిపోయింది. లాట్ ఆఫ్ హైరైజ్ టవర్స్ ఆర్ కమింగ్ అప్. సో అందరూ హైరైజ్ టవర్స్ ఎఫర్ట్ చేయలేరు. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీలో ఉండే లో రైజ్ ఆర్ మిడ్ రైజ్ అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో హౌ టు ఇన్వెస్ట్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న అపార్ట్మెంట్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది మీకు ఒక గైడ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్ పర్చేజ్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకోండి, ఇంకా ప్రాపర్ అడ్వకేట్ త్రూ వెళ్తే ఇంకా చాలా బెటర్. అలాగే సెట్ బ్యాక్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఫ్లోర్ రైజ్ పర్మిషన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చాలా ఏరియాస్లో అంటే కొండాపూర్ లాంటి ఏరియాస్లో 3 ఫ్లోర్స్కే పర్మిషన్ ఉంటుంది, కానీ బిల్డర్స్ 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. సో బిల్డర్స్ అప్రూవల్స్ జీహెచ్ఎంసీ నుంచి, హెచ్ఎండిఏ నుంచి ఏవైతే అప్రూవల్స్ ఉన్నాయో అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అబవ్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అయితే తప్పనిసరిగా రేరా పర్మిషన్ కావాలి, ఇది చెక్ చేసుకోండి. అలాగే సైట్ 500 స్క్వేర్ యార్డ్స్ కన్నా ఎక్కువ ఉంటే తప్పనిసరిగా రేరా పర్మిషన్ కావాలి. సో రేరా పర్మిషన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. సెట్ బ్యాక్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. సెట్ బ్యాక్స్ విషయంలోనండి, ఎక్కువగా ఆఫ్టర్ ఫస్ట్ ఫ్లోర్ డీవియేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో అది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పర్మిషన్స్ లేని ఫ్లోర్ పొరపాటున కూడా పర్చేజ్ చేయొద్దు. గవర్నమెంట్ ఏమి యాక్షన్ తీసుకోదులే అని బ్లైండ్గా మీరు పర్చేజ్ చేసినా కూడా మేబీ మీరు అనుకున్నట్లు గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవచ్చు, కానీ మీకు ఆ ప్రాపర్టీకి రీసేల్ వాల్యూ అయితే ఉండదు. సో బియాండ్ పర్మిషన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు టీడీఆర్ పర్మిషన్ అయితే కంపల్సరీ ఉండాలి. అలాంటి పర్మిషన్ ఉంటేనే మీరు పర్చేజ్ చేసుకోండి. అలాగే సెలక్షన్ ఆఫ్ లొకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సెలక్షన్ ఆఫ్ లొకేషన్ మీ వర్క్ ప్లేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ వర్క్ ప్లేస్ నుంచి డిస్టెన్స్, అలాగే ఎంత టైంలో రీచ్ అవ్వగలము, ఆ రూట్లో ట్రాఫిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అలాగే ఆ ఏరియాలో చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. స్కూల్స్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇవి ఎలా ఉన్నాయి, లేకపోతే అప్కమింగ్ స్కూల్స్, అప్కమింగ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, లేకపోతే షాపింగ్ రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. అట్లీస్ట్ అప్స్కేల్ లొకేషన్లో అన్న పర్చేజ్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే కమ్యూనిటీ ఎలా ఉందనేది చెక్ చేసుకోండి. ప్రాపర్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీలోనే రీసేల్ వాల్యూ ఉంటుంది. ప్రాపర్ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉన్న కమ్యూనిటీలోనే రీసేల్ వాల్యూ వస్తుంది. సో ఇది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే స్పెసిఫికేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎలాంటి స్పెసిఫికేషన్స్, ఎలక్ట్రికల్ టూల్స్, ఎలక్ట్రికల్ థింగ్స్ ఎలా ఉన్నాయి, ఒక బ్రాండెడ్ రిలేటెడ్ వాడుతున్నారా లేకపోతే ఏవో లోకల్ కంపెనీస్ తెచ్చి ఫిట్ చేస్తున్నారు. అలాగే బాత్రూమ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, చాలామంది నెగ్లెక్ట్ చేసేది చీప్ క్వాలిటీ వాడేది బాత్రూమ్ డోర్స్, అవి చెక్ చేసుకోండి. ఎందుకంటే అవి ఎవరు అబ్జర్వ్ చేయరు అనే ఉద్దేశంతో అవి చీప్ క్వాలిటీ యూజ్ చేస్తూ ఉంటారు. సో బిల్డర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడా లేదా అనేది అక్కడే తెలిసిపోతుంది. అలాగే లీకేజెస్ ఏమన్నా ఉన్నాయా, క్రాక్స్ ఏమన్నా ఉన్నాయా, డ్యామేజెస్ ఎలా ఏమన్నా ఉన్నాయా, ఎలాంటి టైల్స్ వాడుతున్నారు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ మంచిగా ఉండే అపార్ట్మెంట్లోనండి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. మీరు వన్స్ అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత
యూ ఫీల్ గుడ్ అబౌట్ దట్ ప్లేస్ అన్నమాట. యూ ఫీల్ గుడ్ అబౌట్ దట్ అపార్ట్మెంట్. ఆ స్ట్రక్చర్ చూసి చెప్పేయచ్చు క్వాలిటీ మంచిగా ఉందా లేదా అనేది. అన్నా సరే బీమ్స్, అన్నా సరే పైపింగ్, లేకపోతే ఎక్కడంటే అక్కడ వైర్స్, ఈ చిన్న చిన్న ఫ్యాక్టర్స్లోనే ఆ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని మీరు తెలుసుకోవచ్చు. దీని గురించి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే ఓకే, లేదంటే దానికి ఒక మార్గం ఏంటంటే ప్రాపర్ కైండ్ ఆఫ్ ఏజెంట్ని అప్రోచ్ అవ్వండి. ఏజెంట్ అన్నాను కదా అని ఎవరంటే వాళ్ళు కాదు, రేరా అప్రూవ్డ్ ఏజెంట్, ప్లస్ ఈ హౌసింగ్ సెక్టర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉండి క్రెడిబిలిటీ ఉన్న ఏజెంట్ని మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే 50% ఆఫ్ యువర్ వర్క్ ఇస్ డన్ అండి. అలాగే ప్రాపర్ ఏజెంట్కి, రేరా సర్టిఫైడ్ ఏజెంట్కి, ఇండస్ట్రీ మీద పట్టున్న ఏజెంట్కి మంచి నెగోషియేషన్ స్కిల్స్ ఉంటాయి. సో బిల్డర్తో మీకు మంచి నెగోషియేషన్ ప్రైస్లో తను మీకు ప్రాపర్టీ ఇప్పించగలుగుతాడు. అలాగే ఆ ఏరియా గురించి తనకు మంచి అవగాహన ఉంటుంది, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే రీసేల్ వాల్యూ వస్తుందా లేదా, ప్రాపర్టీ ప్రైస్ పెరుగుతుందా లేదా, బిల్డర్ ట్రాక్ రికార్డ్ ఏంటి, వీటన్నిటి మీద తనకు ఒక అవగాహన ఉంటుంది. అక్కడ ట్రూ వాల్యూ ఏంటి, బిల్డర్ ఆఫర్ చేస్తుంది స్పెక్యులేటివ్ ప్రైజా, హైక్ అయిన ప్రైజా, లేకపోతే ట్రూ వాల్యూ ప్రైజా, ఇవన్నీ రియల్ ఎస్టేట్ ప్రమోటర్కి ఏజెంట్కి ఐడియా ఉంటుంది. సో ఫైండ్ ఎ గుడ్ ఏజెంట్, రేరా సర్టిఫైడ్ అయితే ఇంకా బెటర్, క్రెడిబుల్ ఏజెంట్. సో గో విత్ దెమ్ అండి. మీరు వాళ్ళకి పే చేసే 1-2%, ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. మీరు ఆఫ్టర్ ఆల్ ఒక ప్రాపర్టీ అంటే చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది ఆ ప్రాపర్టీ టు. బహుశా మీరు ఒక 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ కూడా స్టే చేయొచ్చు. సో ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ పర్చేజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ వై యు నీడ్ ఏ రైట్ కైండ్ ఆఫ్ ఏజెంట్. రైట్ కైండ్ అని చెప్తున్నాను, ఎవరంటే వాళ్ళు కాదు. సో క్వాలిటీ చెక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్స్పీరియన్స్ ఉన్న ఏజెంట్ ఆ క్వాలిటీ చెక్ వాళ్ళు చేసే వర్క్ తనే చేయగలుగుతాడు. అలాగే బిల్డర్ ఏమి ఎమినిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు, బిల్డర్ ట్రాక్ రికార్డ్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే రీసెంట్ ప్రాజెక్ట్స్, లేకపోతే ఇంతకుముందు బిల్డర్ కన్స్ట్రక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ రివ్యూస్ మీరు చెక్ చేయొచ్చు, లేదంటే ఆ ప్రాజెక్ట్స్ మీరు విజిట్ చేయొచ్చు, అక్కడున్న రెసిడెంట్స్తో మాట్లాడచ్చు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ మంచిగా ఉందా లేదా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అక్కడ ఏమన్నా ప్రాబ్లం వస్తే బిల్డర్ రెస్పాండ్ అవుతున్నాడా లేదా అనేది అక్కడున్న రెసిడెంట్స్తో మాట్లాడితే మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. అలాగే ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం, రైట్ టైంలో ఫినిష్ చేస్తున్నాడా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది. సో ప్రాజెక్ట్ లేట్ అయితే చాలా ప్రాబ్లమ్స్ అండి, మీకు రెంట్ బర్డెన్ ఉంటుంది, ఈఎంఐ బర్డెన్ ఉంటుంది, అలాగే మెంటల్ టెన్షన్ ఉంటుంది. సో సెలెక్ట్ రైట్ కైండ్ ఆఫ్ బిల్డర్. అలాగే అక్కడున్న ప్రైజింగ్ మనం ఎలా తెలుసుకోవాలి. జనరల్గా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో ప్రైజింగ్ అంటే ఆ ఏరియాలో ల్యాండ్ ప్రైస్ ఎలా ఉందో ఎంక్వైరీ చేయండి. సో ఎంత ల్యాండ్లో తను కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, దానిలో బిల్డప్ ఏరియా ఎంత, సో ఎస్ఎఫ్టీ ప్రైస్ ఎంత పడుతుంది, ల్యాండ్ వాల్యూ ఎంత పడుతుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దానికి రిలేటెడ్ క్యాలిక్యులేటర్స్ మీరు ఇంటర్నెట్లో చెక్ చేయొచ్చు. సో జనరల్గా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో అంటే ల్యాండ్ కాంపోనెంట్ అరౌండ్ 2,000-2,500 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ 1,800-2,500 ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అన్నమాట. 2,500 అంటే హయ్యెస్ట్ క్వాలిటీ, హయ్యెస్ట్ స్పెసిఫికేషన్స్. 1,800 అంటే నార్మల్ క్వాలిటీ. 2,000 అంటే అంత పూర్ క్వాలిటీ కాదు, అట్లా అని చెప్పి చాలా మంచి క్వాలిటీ కాదు ఇలా. సో ఆ క్వాలిటీని మీరు చెక్ చేసుకుంటే కన్స్ట్రక్షన్ కాంపోనెంట్ కాస్ట్ అంత అనేది ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి, 2,500 కన్స్ట్రక్షన్ కాస్ట్ అనుకుందాము, ల్యాండ్ కాంపోనెంట్ 2,000 నుంచి 2,500. సో 4,500 నుంచి 5,000 వరకు ట్రూ వాల్యూ, రియల్ ప్రైస్ అంటే బిల్డర్కి అయిన కాస్ట్, 18% ప్రాఫిట్ లేకుండా ఏ బిల్డరు బిజినెస్ చేయడు.
15-18% ఆర్ 20%, ఇది మినిమల్. సో ఇదంతా ప్రాఫిట్ అని కూడా మనం చెప్పలేమండి. అగైన్ దీనిలో చాలా ఉంటాయి, వాళ్ళు తెచ్చిన ఫైనాన్సెస్కి ఇంట్రెస్ట్ అని, ఇన్ కేస్ ప్రాజెక్ట్ లేట్ అయితే అగైన్ ఇట్స్ ఎ బర్డన్ టు ద బిల్డర్, ఇలాంటివి చాలా ఉంటాయి. ఎనీవే 18% వేసుకుంటే 1500 దానికి యాడ్ చేయాలి, సో టోటల్ కాస్ట్ ఈజ్ 6000. మీ నెగోషియేషన్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే 6000 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. అలా అని చెప్పి 6000 5000కి ఇస్తారా అని మీరు అడిగితే అది ప్రాక్టికల్ కాదు, ఎందుకంటే యాక్చువల్ కాస్ట్ మీకు తెలిసిపోయింది. అదే బిల్డర్ 7000 or 7500 కోట్ చేస్తే మీరు మ్యాక్సిమం నెగోషియేట్ చేయడానికి ట్రై చేయొచ్చు. 6000 అనేది ట్రూ వాల్యూ కాబట్టి దానిలో ఎక్కువ నెగోషియేట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నెగోషియేషన్ స్కిల్స్. సో ఇలా మీరు నెగోషియేషన్ చేసుకోవచ్చు, ఇలా బిల్డర్ ట్రాక్ రికార్డ్ మీరు కనిపెట్టచ్చు. నెక్స్ట్ వచ్చి లోన్స్ అంటే ఆ ప్రాపర్టీకి, ఆ అపార్ట్మెంట్కి ఎవరు లోన్స్ ఇస్తున్నారనేది చెక్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి వాళ్ళు లోన్స్ ఇస్తారు, బజాజ్ వాళ్ళు లోన్స్ ఇస్తారు. ప్రాపర్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ లేకుండా కూడా ఎల్ఐసి వాళ్ళు, బజాజ్ ఫైనాన్స్ లాంటి వాళ్ళు లోన్స్ ఇస్తారు. సో ఎల్ఐసి లోన్స్ ఇస్తుంది, బజాజ్ ఫైనాన్స్ లోన్స్ ఇస్తుంది అంటే మేబీ మనం అనుమానించాల్సిన అవసరం ఉంది. సంథింగ్ ఇస్ దేర్, సంథింగ్ హిడెన్ థింగ్ ఇస్ దేర్ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఒక ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి అంటే ఎస్, ఇట్స్ ఎ క్రెడిబుల్ ప్రాజెక్ట్, మంచి ప్రాజెక్ట్. లేదు ఎస్బీఐ లోన్స్ ఇస్తుందంటే బ్లైండ్గా మనం ఆ ప్రాజెక్ట్ని బిలీవ్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు రిగరస్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఎస్బీఐ వాళ్ళు. సో ఎస్బీఐ లోన్ వచ్చిందంటే 100 పర్మిషన్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ వాళ్ళు ఫాలో అయ్యారు అనేది మనం తెలుసుకోవచ్చు. సో గవర్నమెంట్ బ్యాంక్స్ లోన్ ఇస్తే చాలా మంచిది. లేదు ప్రైవేట్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి ఐసిఐసి ఈ లోన్స్ ఇచ్చిన నో ఇష్యూ, కానీ ఎల్ఐసిఓ బజాజ్ ఫైనాన్స్ లోన్స్ ఇవ్వటం అంటే వీ హ్యావ్ టు థింక్, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే సెట్ బ్యాక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సెట్ బ్యాక్స్ ప్రాపర్గా ఇస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇన్ కేస్ సెట్ బ్యాక్స్ ప్రాపర్గా లేకపోతే ఫ్యూచర్లో ఈ కన్స్ట్రక్షన్ పక్కకి ఇంకొక కన్స్ట్రక్షన్ వస్తే వెంటిలేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సెట్ బ్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎలాంటి లిఫ్ట్స్ ఇస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు చెక్. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి. మీరు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ పర్చేజ్ చేసేటప్పుడు, ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఫ్లాట్ పర్చేజ్ చేసేటప్పుడు ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి, ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. లొకేషన్కి హయ్యర్ ప్రయారిటీ ఇవ్వండి. అలాగే ప్రైస్ విషయంలో నియర్ బై ఉన్న అపార్ట్మెంట్లో ఒక ప్రైస్ ఉండొచ్చు, మీరు పర్చేజ్ చేయబోయే అపార్ట్మెంట్లో కొంచెం హయ్యర్ ప్రైస్ ఉండొచ్చు. మీరు ఇది హయ్యర్ ప్రైస్ అనుకోవటానికి లేదు, క్వాలిటీ ఎలా ఉంది, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంది, వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకోవాలి. బెటర్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ, మీకు ఆల్రెడీ చెప్పాను కన్స్ట్రక్షన్ క్వాలిటీ 800 to 2500 వరకు పడుతుంది. సో 2500తో మంచి క్వాలిటీ ఇచ్చాడు అనుకోండి బిల్డర్, సో ఆ ప్రాజెక్ట్ జనరల్గా ప్రైస్ విషయంలో కొంచెం హయ్యర్ సైడ్ ఉంటుంది. బెటర్ స్పెసిఫికేషన్స్ ఇస్తే జనరల్గా హయ్యర్ సైడ్ ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు ప్రైస్ డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను 6000 అంటే పక్కాగా 6000 అని కాదు, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. దాని ప్రకారం మీరు ఆ క్వాలిటీని బట్టి, అక్కడ ల్యాండ్ కాంపోనెంట్ ప్రైస్ను బట్టి, అక్కడ ఎంత కాస్ట్ అయి ఉండొచ్చు, బిల్డర్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండొచ్చు అనేది ఒక ఐడియాకి వస్తే దాన్ని బేస్ చేసుకుని యూ కెన్ గో ఫర్ నెగోషియేషన్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. దిస్ ఈజ్ ద వే ఆఫ్ పర్చేసింగ్ ఏ ఫ్లాట్ అండి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాట్ ఐ సజెస్ట్ ఈజ్ గో విత్ ఏ రైట్ కైండ్ ఆఫ్ ఏజెంట్, రేరా సర్టిఫైడ్ ఏజెంట్, హౌసింగ్ సెక్టర్లో ఎక్స్పీరియన్స్డ్ ఏజెంట్, కొంచెం క్రెడిబిలిటీ ఉన్న ఏజెంట్. ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ ఏజెంట్ని ఎలా గుర్తించాలంటే స్ట్రక్చర్ చూసి క్వాలిటీ చెప్పేయగలడండి.
ఒక మధ్య ఏజెంట్ ఆ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ చూసి మీకు క్వాలిటీ చెక్ చేయగలడు. క్వాలిటీ కన్స్ట్రక్షనా లేకపోతే లో లెవెల్ ఆఫ్ కన్స్ట్రక్షనా అనేది తను చెప్పగలడు. అలాగే ఆ ఏరియాలో తనకు అవగాహన ఉంటుంది, ట్రూ వాల్యూ ఏంటి, అక్కడ ఉన్న డెవలప్మెంట్ స్కోప్ ఏంటి, ఇలా అన్ని విషయాల మీద తనకు అవగాహన ఉంటుంది. కాబట్టి మీరు పే చేసే 1-2% గురించి ఆలోచించకుండా ఒక మంచి ప్రాపర్టీని ఎలా అక్వైర్ చేయాలనేది గోల్గా పెట్టుకుని గో విత్ ఎ ప్రాపర్ కైండ్ ఆఫ్ ఏజెంట్, రేరా సర్టిఫైడ్ ఏజెంట్. లేదు మీకు ఈ నాలెడ్జ్ అంతా ఉంది, యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ అంటే యూ కెన్ అంటే ఇన్ కేస్ మీకు గైడెన్స్, పర్టికులర్లీ ఫస్ట్ టైం బ్రయర్స్కి గైడెన్స్ అవసరం అవుతుంది. సో దే కెన్ గో విత్ రేరా సర్టిఫైడ్ ఏజెంట్స్. సో థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.